తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది అని చెప్పి సీనియర్ నాయకులతో పాటు యువ నాయకులు ముక్తకంఠంతో చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం మనతో మాట్లాడేందుకు మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఉన్నారు అసలు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఈ పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు ఒక ప్రశ్నించే గొంతుక యువనాయకుడు ఈరోజు మీకు రథసారథిగా బాధ్యతలు తీసుకున్నారు అసలు కార్యకర్తలు స్థానిక ప్రజలు ఏమంటున్నారు ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ ప్రజానికాన్ని మరి నాయకులన్నీ అందరినీ అంచివేశాడు ఈరోజు ఆ అంచివేత గురై ఒకటేసారి మరి మన స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణలో కూడా ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఇట్లా ఉవ్వెత్తున ఈరోజు యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో మన స్వాతంత్రం వచ్చిందని మన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వటంతో యావత్ ప్రజానికా ఈరోజు లేచి నిల్చొని జరిగింది ఎందుకంటే కేసీఆర్ చేసిన మొత్తం ద్రోహాలను అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్వాతంత్రం తెలంగాణలో లేకపోయింది ఎందుకంటే అతను సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కలవాడు కేసీఆర్ ప్రజలను కలవాడు నిరుద్యోగ సమస్య తీయరలేడు మరి రైతులకు రుణమాఫీ చేస్తున్నాడు రైతు రుణమాఫీ లేదు ఇప్పటిదాకా మరి ఎంతోమందిని అంచువేతకు గురైనరు ఈరోజు తెలంగాణ ప్రజానికానికి మొత్తం అర్థమైంది ఏంటంటే కేసీఆర్ని ఎప్పుడైతే కూలో దొలుస్తామో అప్పుడే మన స్వాతంత్రం వస్తుందని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు అనుకుంటాం ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించి నాలుగు కీలక బాధ్యతలు కీలక పదవులు ఈ జిల్లా వాసులకి దక్కినాయి జగ్గారెడ్డి గారు కానివ్వండి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు దామోదర్ రాజనరసింహ గారు ఈ ఎన్నికల వ్యవహారాల కమిటీకి చైర్మన్గా ఉన్నారు అలానే గీతారెడ్డి గారు సురేష్ షెట్కర్ గారు బలమైన నాయకులకి ఉమ్మడి మెదక్ జిల్లాకి కీలక ప్రాధాన్యం దొరికింది సో ఎలా అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఓవరాల్గా మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అసలు ఏం జరగబోతుంది ఏం చెప్తారు ఇప్పుడు మేము చెప్పేది ఒకటే గతంలో దామోదర్ నరసింహ గారు డిప్యూటీ సీఎం గారు ఉండే గీతారెడ్డి గారు మినిస్టర్ గారు ఉండే జగ్గారెడ్డి విప్పు ఉండే మరి అంతకుముందు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ ఉండే మరి అట్లాంటి నాయకులకు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చారంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది మెదక్లోనే స్టార్ట్ అయింది ఈ మెదక్ నుంచే కేసీఆర్ని కూలవదల్చడానికే ఈరోజు మెదక్ని బలోపేతం చేయడానికే మరి పోస్టులు ఇవ్వడం జరిగింది మరి మెదక్ జిల్లా నుంచి కూడా మరి ఎక్కడి నుంచి అయితే ఉద్యమం పుట్టిందో అక్కడి నుంచే కేసీఆర్ని పారదోల్చడానికి జనాలంతా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా చేద్దాం ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం సరే ఇతర పార్టీల గురించి వదిలేస్తే కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత విభేదాలు కుమ్ములాట్లు పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పి ఒక ఆరోపణ అయితే ఇప్పటికీ వినిపిస్తూ ఉంది ఇప్పుడు కొత్త నాయకుడు వచ్చాడు మీకు మంచి కీలక బాధ్యతలు అప్పచెప్పారు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు మరేంటి పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులందరూ ఒక తాటి మీదకొచ్చి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళపోతున్నారా అనేది నా ప్రశ్న కేసీఆర్ని దింపడమే లక్ష్యంగా ఈరోజు మొత్తం మా పటంచేరే కాదు యావత్ తెలంగాణ కూడా కంకణ బద్దులుగా అయి కేసీఆర్ గద్దె దింపడం దాకా అందరూ కూడా ఒకటే యూనిట్గా మనం చూసి మీరు రేవంత్ రెడ్డికి పీసీసీ అని అందరూ సీనియర్ నాయకులు కూడా అందరు కలిసి వచ్చిండు అందరితోటి ఒప్పించి మెప్పించి తెలంగాణలో మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అప్పుడు తెలంగాణ ప్రజానికానికి అందరూ కూడా న్యాయం జరుగుతుంది ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చినందుకు ఆమెకు ఈసారి ప్రభుత్వం తీసుకొచ్చి ఆమె గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేది మా యొక్క కోరిక ఈ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి చుట్టుపక్కల నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నమాట వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఎందుకంటే జిన్నారం మండల్ లాంటి మండల్లో కూడా మీకు ఎంపీపీ ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు సర్పంచ్లు కూడా ఉన్నారు రాబోయే రోజుల్లో మీలాంటి వాళ్ళు ముందుండి మరిన్ని కార్యక్రమాలు తీసుకువెళ్తే గ్రామాల్లో ఉన్న కార్యకర్తలకు ఉత్సాహం వస్తుంది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది మీ పరిధిలో మీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఈ మండలాల్లో ఉన్న గ్రామాల్లో ఏమైనా కార్యక్రమాలు చేపట్టబోతున్నారా ఏం చెప్తారు ఇప్పుడు మొన్నే కొత్తనే పీసీసీ గారు ఏర్పాటు చేయింది దాని కార్యాచరణ అంతా కూడా రూపొందిస్తారు నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటి నుంచే మొత్తం అంతా సిద్ధంగా అవుతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా విభేదాలు లేకుండా అంత పోయే యూనిటీ మీద పనిచేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం చివరిగా పటాన్ చెరువు అభివృద్ధి పదంలో పరుగులు పెడుతూ ఉంది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గుడి మైపాల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు టీఆర్ఎస్ నాయకులందరూ అదే చెప్తున్నారు ఏంటి ఎంతవరకు అభివృద్ధి కనపడుతుంది ఏం చెప్తారు ఇదే గల్లీల మీద మీరు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరిగిందని ఉమ్మడి రాష్ట్రాల్లో ఎంత అభివృద్ధి జరిగింది మరి తెలంగాణ వచ్చినాక ఎంత అభివృద్ధి జరిగింది అనేది ప్రజలే చూస్తూ ఉన్నారు ఇలా వాళ్ళకి హామీలకే పరిమితమైన కోట్లు కోట్లు వాళ్ళు అనౌన్స్ చేయడం లెక్క పెట్టడం అవన్నీ మామూలే వాళ్ళకి నోటికి ఎట్లు వస్తే అట్లా అనౌన్స్ చేస్తూ ఉంటారు శాంక్షన్లు చేస్తూ ఉంటారు ఏవి కూడా శంకుస్థాపనలకే అవన్నీ ఆగిపోతూ ఉంటాయి ఎక్కడ కూడా అభివృద్ధి శూన్యం ఎంత రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకోబోతుంది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది అని చెప్పి మెదక్ జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్న గాలి అనిల్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చేరు నియోజకవర్గం నుంచి